2019 ఇయర్ ఆల్మోస్ట్ ముగియగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు దాదాపు 130కి పైగా స్ట్రేట్ సినిమాలు, కొన్ని డబ్బింగ్ సినిమాలు ఇలా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓవరాల్ గా కౌంట్ 150కి పైగా ఉండగా అందులో హిట్ సినిమాలు ఆల్మోస్ట్ 25 వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ మూవీస్ అన్నింటిలోకి ఈ ఏడాది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బెస్ట్ మూవీస్ ఏవి అంటే మాత్రం ఇవే అని చెప్పాలి. ఆ లిస్టులో మజిలీ, జెర్సీ, సైరా నరసింహారెడ్డి, రాక్షసుడు, బ్రోచే వారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఓ బేబీ సినిమాలు బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఉంటాయని చెప్పవచ్చు. మిగిలిన సినిమాలు కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎక్కువగా అందరినీ ఆకట్టుకున్న సినిమాలు ఇవి. ఈ సినిమాల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏది నిలుస్తుంది అంటే స్మాల్ ఫిల్మ్ వండర్ బ్రోచే వారెవరురా బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ గా చెప్పుకోవచ్చు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సైలెంట్ విన్నర్ గా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాని నటించిన జెర్సీ సినిమా బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ రేస్ లో ముందు నిలిచే సినిమాగా చెప్పుకోవాలి. అందులో నాని పర్ఫార్మెన్స్ కానీ తండ్రి కొడుకుల మధ్య చూపెట్టిన అనుబంధం కానీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఎంచుకోవాలి అనుకుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా గురించి చెప్పుకోవాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 2019 ఇయర్ కి గాను మాకు అనిపించిన బెస్ట్ మూవీస్ ఇవి. మరి మీరు ఏ సినిమా ఈ ఏడాదికి గాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.